నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2017 సంబంధించిన గురుకుల పీఈటీ నోటిఫికేషన్ మాత్రం, ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం మాత్రం చాలామంది క్యాండిడేట్స్ మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈరోజు అయితే గాంధీ భవన్ వచ్చారు. పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కలిసి తమ సమస్యను అయితే వివరించారు. ఏం మాట్లాడారు, అలాగే ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఎలాగే ఉండిపోతుంది, వాళ్ళ ప్రధానమైన సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఈ నోటిఫికేషన్ ఆలస్యం వెనుక ఏం జరిగింది? ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడిగినప్పుడు కూడా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం ఏంటి? మేము 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులమండి. 2017 నుంచి మేము తిరగని చోటు లేదు, తిరగని ఆఫీసు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ కూడా లేదండి. గాంధీ భవన్లో మేము సెక్యూరిటీగా యూజ్ చేసుకునేది. యాక్చువల్గా గాంధీ భవన్ కోసం మాకు ఒక సెక్యూరిటీ లాగా అనిపించేది. గాంధీ భవన్ నుంచి బయటికి దాటంగానే పోలీసులు అటాక్ అన్నట్టు ఉండేది. మేము ఏం తప్పు చేసినామని అడిగినా కానీ వాళ్ళు అరెస్ట్ చేసి కంపల్సరీ తీసుకెళ్ళేది పోలీస్ స్టేషన్కి మాత్రం. రోడ్ల మీద పడిన కాలాల్లోనే వర్షం లేదు, ఎండ లేదు, ప్రతిసారి అరెస్ట్ చేయడము వెళ్ళడము అంతే. మా పని మాత్రం ఏమీ కాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే వాళ్ళే ఫిల్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా చేస్తారంటే అది కూడా చేయలేదు. సో మాకు రేవంత్ రెడ్డి సార్ ఒకసారి కలిసాం. ఇక్కడ కలిసినప్పుడు నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామ్మా, మీకు తప్పకుండా నేను పోస్టులు ఇప్పిస్తాను అని చెప్పాడు. సో ఆ వేళనే తను ఎక్కిన కొద్ది రోజుల్లోనే మా కోర్టు కేసు క్లియర్ అయిపోయింది. అందులో రిజల్ట్ కూడా ఇచ్చేసాను. మాకు ఆర్డర్ కాపీలు తన ద్వారా తీసుకోవాలని, దసరాలోపు తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము. మాకు రిక్వెస్ట్ చేసాము, పాలాభిషేకం కూడా చేసాము, కృతజ్ఞతలతోనే మేము చెప్పాము, పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపాము. సో మాకు కంపల్సరీ ఆర్డర్ కాపీ దసరా లోపు ఇస్తారని మాట కూడా ఇచ్చారు, అవుతుందని మేము అనుకుంటున్నాం అంతే. మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? ప్రధానంగా చాలా మంది చూస్తుంటే పిల్లలతో సహా ఇక్కడికి వచ్చారు, ఊర్లో నుండి కూడా. ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. నా పేరు శిరీష. 2017 గురుకుల పీఈటీ నోటిఫికేషన్ అండి మాది. ఇప్పుడు దాదాపు 7 ఇయర్స్ నుండి మేము స్ట్రగుల్ అవుతున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసాము, టీఎస్పీఎస్సీ భవన్కి ముట్టడించాము. ఇక్కడ ఎంతోమందిని మినిస్టర్స్ని, టీఆర్ఎస్లో కలవని మినిస్టర్ లేరు, కలవని నాయకులు లేడు, అందరినీ కలిసాం. కానీ ఎవ్వరూ మాది చేస్తామన్నారు కానీ చేయలేదు. మేము రేవంత్ రెడ్డి అన్నని అప్పుడే అపోజిషన్లో ఉన్నప్పుడే కలిసాం. సార్ మాకు మాట ఇచ్చారు, నా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు పీఈటీ పోస్టులు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. సారు సీఎం అయిన వితిన్ 4-5 మంత్స్లోనే మాది 1:2 పెట్టారు, తర్వాత 1:1 లిస్ట్ కూడా పెట్టారు. ఇంకా మాది కొంచెం ప్రాసెస్ ఉంది, సొసైటీస్కి వెళ్ళాల్సి ఉన్నాయి మా ఫైల్స్, అదొకటి కంప్లీట్ అయ్యి అందరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ఫిల్ చేయని చాలా మంది పోస్టులు, అంటే జైలు కానీ పీడీ కానీ అన్నీ వీళ్ళు ఫిల్ చేశారు. రేవంత్ రెడ్డి అన్న చేతుల మీదుగా అందరు ఆర్డర్ కాపీస్ కూడా తీసుకున్నారు. అట్లనే మేము కూడా తీసుకోవాలని ఆశపడుతున్నాం. ఇంత చేసిన అన్న తప్పకుండా చేస్తారు. అదేదో దసరా కానుకగా మేము కోరుకుంటున్నాం. రేవంత్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్, మా పీఈటీలకి న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 600 మంది ఫ్యామిలీస్ని అన్న ఈరోజు లైఫ్ ఇచ్చారు, అందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆర్డర్ కాపీస్ కూడా మేము అన్న చేతుల మీదకి తీసుకోవాలనేది మా ఆశ. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ప్రధానంగా ఎందుకు ఇంత ఆలస్యం జరగడానికి గల కారణం ఏంటి? కోర్టు కేసుల్లాగా ఇంకా పెండింగ్లో ఉండిపోతుంది, ఏం జరిగింది అసలు? నా పేరు జట్టా సురేందర్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. 2017 సంవత్సరంలో 616 పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, సీఎంగా కేసీఆర్ గారు మొదట విడతలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిండు. అది అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి టర్ము. రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రి కంప్లీట్ అయిండు. చిన్న కేసు కావాలని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మా నిరుద్యోగుల వలన కొద్దిగా జీతాలు మిగులుతాయన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో తప్ప మాకు ఇయ్యొద్దని కాదు. కోర్టు కేసు కూడా లేకుండే కావాలని మా మీద వాళ్ళతోటి వేపించడం, వాళ్ళ మీద ఇళ్లతోటి వేపించడం, కావాలని కాలయాపన చేసి మా 7 సంవత్సరాల జీవితాన్ని మన బూడిదలో పోసిన పన్నీరులాగా తయారు చేశారు. ఎంతోమంది టీఎస్పీఎస్ని ముట్టడించినాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరినీ కలిసినాం. హరీష్ రావును 10-12 సార్లు కలిసినాం, కేటీఆర్ని కలిసినాం, కవితారావుని కలిసినాం, సబితా ఇంద్రారెడ్డిని కలిసినాం, ఎవ్వరు కలిసినా మాకు న్యాయం చేయలేదు. ఎంతో కష్ట నష్టాలతోటి అని అనుభవించినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మేము ఇక్కడే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ మాకు రక్షణగా ఉంటుందని మేము గాంధీ భవన్కి వస్తే అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మా అందరితోటి చర్చించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రెండు నెలల్లో మీకు నియామక పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిండు. అతడు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే నెల లోపల గత ప్రభుత్వంలో ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో అన్ని కేసులను కూడా క్లియర్ చేపించి అందరికి కూడా విడతల వారిగా నియామక పత్రాలు అందజేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, మా గురుకుల పీఈటీ అభ్యర్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మావి కూడా త్వరలోనే దసరా లోపే మాకు కూడా నియామక పత్రాలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇప్పుడు మీరు చెప్పండి, ప్రధానంగా చాలా సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నారు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు, అధికారుల దృష్టి తీసుకెళ్తున్నారు, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, కుటుంబ సమస్యలు ఎట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నాయి? మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. 2017 గురుకుల పీఠం మేము ఎన్నోసార్లు వాస్తవంగా 2017 నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, కానీ ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ గవర్నమెంట్కి మొరపెట్టుకున్నాము, కానీ మా మొర పట్టించుకోలేదు. మేము ఎన్నోసార్లు జైలు బరో నింపాము, ఎన్నోసార్లు ఘోషమహల స్టేడియం ఉన్నాము, చాలామంది పిల్లలతో అర్ధరాత్రిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని దృష్టి ఉంచుకొని ఎక్కడైతే కట్టెలు అమ్మారో అక్కడ పూలమ్మలు సిద్ధాంతంతో గాంధీ రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ని కొట్టకపోవడానికి కారణం నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని హైప్ చేయడం ద్వారా మా నిరుద్యోగులను వాస్తవంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాము. వాస్తవంగా మాకు ఈరోజు వచ్చింది, మేము పిసిసి ప్రెసిడెంట్ గారిని కలిసాము, వాళ్ళు ఒకటే మాకు హామీ ఇచ్చారు, ఇన్ని రోజులు మీరు కష్టపడడానికి మేమైతే ఈ దసరా కానుకగా మీకు ఇస్తున్నామని మాకు భరోసా ఇచ్చాము. ఆ సందర్భంగా ఇలా మేము గాంధీ భవన్లో పిసి ప్రెసిడెంట్ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారి ఫోటో చేశాము. మాకు ఈలోపు దసరాలోపు కానుకలు వస్తుందనుకుని మేము సంతోషంతో ఉన్నాము. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినందుకు అందరూ మా 616 కుటుంబాలు మేము వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా దాంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేట్ చేయడం వల్ల మా దాంట్లో గురుకుల పీటీలు కనీసం 6 ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ ఆ ప్రాబ్లం లేకుండా రేవంత్ రెడ్డి గారు తొందరగా చర్య తీసుకుని మాకు పోస్టులు అయితే ఇస్తారని హామీ ఇచ్చారు. మాకు దానికి మీ అందరికీ కృతజ్ఞతగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మా కుటుంబాలు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పాపతో, ఇంత చిన్న పాపతో మీరు ఇక్కడ ఆఫీస్ వరకు ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈ నేపథ్యంలో ఏమి అంటే ప్రభుత్వం దృష్టి కానీ ఎలాంటి అంశాన్ని మీరు తీసుకుపోదాలి సార్? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. నా పేరు అనూష. మేము గురుకుల పీటీ 2017 రాసామండి, క్వాలిఫై అయ్యాము. 1:1 వెరిఫికేషన్, 1:2 వెరిఫికేషన్ అయిపోయింది, 1:1 ఫైనల్ రిజల్ట్ వచ్చింది. సో మాకు తొందరగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్స్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్నో 7-8 ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. సో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాకు ఇప్పుడు ఆ సార్ వచ్చాకే మాకు ఈ రిజల్ట్స్ అనేవి మొత్తం ఫైల్ మూవ్ అవ్వడం అన్ని మాకు ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో ఈ 1:1 ఆర్డర్ లెటర్స్ కూడా మాకు తొందరగా ఈ దసరాలోపు ఇస్తే ఈ దసరా కనుక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము దసరా పండుగ చాలా గొప్పగా చేసుకుంటాం మేము కోరుకుంటున్నాం సార్. మొత్తంగా ఇది గురుకుల సంబంధించిన పీటీ అభ్యర్థి అయితే ప్రధానంగా 1:1 మేము సెలెక్ట్ అయ్యాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండో జిల్లాల నుండి ఇక్కడికైతే నిరసనగా 7-8 నుంచి ఇదే ప్రయత్నంగా ప్రభుత్వాలను కలుస్తున్నాము, కోర్టుకు వెళ్తున్నాము, అధికారులకు వెళ్తున్నాము. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం అప్పుడు మాకు హామీ ఇచ్చారు, అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అదే నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్లోని కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా హామీ ఇచ్చారు, దసరా నేపథ్యంలో తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తాను, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తానని కూడా ఆయన ప్రకటన చేయడంతో ఆనందం వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు దృష్టి తీసుకెళ్ళి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం ఆర్డర్ ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా మాకు పత్రాలు ఇస్తే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా 2017 నాటి గురుకుల పీటీ సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం వంశీతో సతీ దిశా టీవీ హైదరాబాద్.